హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు వీడియోలో ఫార్మా న్యూస్ గురించి తెలుసుకుందాం. అంతేకాకుండా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి. సో ఆ కంపెనీస్ ఏంటి, ఆ డిపార్ట్మెంట్స్ ఏంటి, అదే విధంగా వాళ్ళు ఏ డేట్ లో అడుగుతున్నారు అండ్ ఎక్కడ జరుగుతున్నాయి ఈ ఇంటర్వ్యూస్ అన్ని అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ అస్ స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఫార్మా న్యూస్ నెంబర్ 453 లో మొట్టమొదటిగా మనం చూసినటువంటి కంపెనీ వచ్చేసి ఆప్టిక్స్ ల్యాబొరేటరీస్ అని చెప్పొచ్చు. అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి ఫ్రెషర్స్ వెళ్ళొచ్చు, అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూస్. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరెన్స్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు, డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతుందంటే వెనుక కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి ఆప్టిక్స్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్, సర్వే నెంబర్ 147, రామలింగాయపల్లి విలేజ్, బొమ్మల రామారాం మండల్, యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్, తెలంగాణ. ఇది వచ్చేసి వేణు అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోటు. అట్ ద సేమ్ టైం జాబ్ లొకేషన్ కూడా సేమ్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయంటే 23rd నుంచి 25th వరకు జరుగుతాయి. అట్ ద సేమ్ టైం ఈ 3 డేస్ ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. సో ఈ 3 డేస్ లో మీకు అనుగుణమైనటువంటి డేట్ కి ఈ ఇంటర్వ్యూకి మీరు అటెండ్ కావచ్చు. నెక్స్ట్ వీళ్ళడుతున్న డిపార్ట్మెంట్ ఏంటి అన్న విషయానికి వస్తే మైక్రోబయాలజీ, క్యూసీ, ప్రొడక్షన్ మరియు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ కోసం అడుగుతున్నారు. ఇప్పుడు మనము ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ వరకు చూసుకున్నట్లయితే ముందుగా క్యూసీ మైక్రోబయాలజీ కోసం అడుగుతున్నారు. నెక్స్ట్ వీళ్ళడుతున్న పొజిషన్ వచ్చేసి ట్రైనింగ్ కెమిస్ట్, కెమిస్ట్ మరియు సీనియర్ కెమిస్ట్ కోసం అడుగుతున్నారు. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎంఎస్సీ విత్ మైక్రోబయాలజీ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ కి అటు ఫ్రెషర్స్ వెళ్ళొచ్చు, అట్ ద సేమ్ టైం 2 to 4 ఇయర్స్ రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ విషయానికి వస్తే 2018 and 2019 లో పాస్ అవుట్ అయిన వాళ్ళు మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం 2019 లో ఎవరైతే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తుంటారో వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్యూసీ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే వీళ్ళడుతున్న పొజిషన్స్ వచ్చేసి కెమిస్ట్, సీనియర్ కెమిస్ట్ మరియు ఎగ్జిక్యూటివ్ స్థాయిలో అడుగుతున్నారు. నెక్స్ట్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎంఎస్సీ కెమిస్ట్రీ అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 5 ఇయర్స్ గా చెప్తున్నారు, అంటే ఓన్లీ ఎక్స్పీరియన్స్ మాత్రమే. నెక్స్ట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి వస్తే ఫ్రెషర్స్ వెళ్ళొచ్చు, అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళడుతున్న పొజిషన్స్ వచ్చేసి ట్రైనింగ్ కెమిస్ట్, కెమిస్ట్, సీనియర్ కెమిస్ట్ మరియు ఎగ్జిక్యూటివ్ స్థాయిలో అడుగుతున్నారు. నెక్స్ట్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బీఎస్సీ, ఎంఎస్సీ, డిసిఈ కెమిస్ట్రీ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ కి ఫ్రెషర్స్ వెళ్ళొచ్చు, అట్ ద సేమ్ టైం 2 to 5 ఇయర్స్ రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రెషర్స్ విషయానికి వస్తే 2018 and 2019 లో పాస్ అవుట్ అయిన వాళ్ళందరూ వెళ్ళొచ్చు, అట్ ద సేమ్ టైం రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే వీళ్ళడుతుంటి పొజిషన్ వచ్చేసి సీనియర్ టెక్నీషియన్ మరియు జూనియర్ ఎగ్జిక్యూటివ్ కోసం అడుగుతున్నారు. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఐటీఐ ఫిట్టర్స్ ఓన్లీ, అట్ ద సేమ్ టైం ఐటీఐ ఎలక్ట్రికల్ ఓన్లీ అని వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేయబడింది. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 4 to 8 ఇయర్స్ వరకు అయితే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. సో చూసారా ఫ్రెండ్స్, ఇది ఆప్టిక్స్ ల్యాబొరేటరీస్ వాళ్ళు అడుతున్నటువంటి వివిధ రకాల డిపార్ట్మెంట్ల వారిగా వీళ్ళు అడుతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూకి గాను మీకు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అన్న విషయానికి వస్తే అప్డేటెడ్ రెజ్యూమ్, ఫోటోగ్రాఫ్, ఫోటో కాపీస్ ఆఫ్ అకాడమిక్ అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, ఆధార్ ఫోటో కాపీ, లాస్ట్ 3 మంత్స్ పే స్లిప్స్ ఫర్ ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూకి గాను మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన పర్సన్ నేమ్ వచ్చేసి పి భానుప్రకాష్ గారు, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అని చెప్పొచ్చు. అండ్ తన కాంటాక్ట్ నెంబర్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఈ ఇంటర్వ్యూస్ మీద కానీ, ఈ వెన్యూ మీద కానీ అండ్ ఈ డిపార్ట్మెంట్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఇక్కడ మెయిల్ ఐడి కూడా మెన్షన్ చేయడం జరిగింది. అదర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా బి ఫార్మా ఫ్రెషర్స్, ఎం ఫార్మా ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ మెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో ఆప్టిక్స్ ల్యాబ్ సంబంధించినటువంటి ఎలాంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అప్డేట్స్ ఉన్న ఫస్ట్ మీకు ఇంటిమేట్ చేస్తారు. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి hr@apricslabs.com అని క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది ఆప్టిక్స్ ల్యాబొరేటరీస్ అడుగుతున్నటువంటి పూర్తిగా మెయిల్ క్యాండిడేట్స్ కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్. ఇంట్రెస్ట్ ఉన్న ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే, ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి వెర్చస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ కి అటు ఫ్రెషర్స్ వెళ్ళొచ్చు, అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళు వచ్చేసి అటు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి, ఇటు క్యూసీ డిపార్ట్మెంట్ కి అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయంటే
24th అండ్ 25th జరుగుతున్నాయని చెప్పొచ్చు. అండ్ ఎక్కడ జరుగుతాయంటే వెనుకూడలు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి వెర్చస్ లాబొరేటరీస్ లిమిటెడ్, ప్లాట్ నెంబర్ 4, ఎస్విపి ఇండస్ట్రియల్ ఎస్టేట్, ఐడిఏ జీడి మెట్ల హైదరాబాద్. ఇది వచ్చేసి వెను అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోటు. నెక్స్ట్ వీళ్ళు అడుగుతున్నటువంటి డిపార్ట్మెంట్ల వారిగా చూసుకున్నట్లయితే ముందుగా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళు అడుగుతున్న పొజిషన్ వచ్చేసి ఛార్జ్ మెన్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి బిఎస్సీ కెమిస్ట్రీ వాళ్ళను మాత్రమే అడగడం జరుగుతుంది. అండ్ ఈ ఇంటర్వ్యూస్ కి అటు ఫ్రెషర్స్ వెళ్ళచ్చు, అట్ ద సేమ్ టైం 3 ఇయర్స్ రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి పూర్తిగా ఏపీ విభాగానికి చెందినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్. నెక్స్ట్ క్యూసీ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే వీళ్ళు అడుగుతుంటే పొజిషన్ వచ్చేసి కెమిస్ట్రీ స్థాయిలో అడుగుతున్నారు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ వాళ్ళు మాత్రమే అడగడం జరుగుతుంది. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 2 to 3 ఇయర్స్ రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే అడగడం జరుగుతుంది. అండ్ ఇది కూడా పూర్తిగా ఏపీ విభాగం అని చెప్పొచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది వెర్చస్ లాబొరేటరీస్ వాళ్ళు అడుగుతున్నటువంటి అటు ప్రొడక్షన్ కి ఇటు క్యూసీకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్. ముఖ్యంగా ప్రొడక్షన్ కి ఫ్రెషర్స్ వెళ్ళొచ్చు, క్యూసీకి ఎక్స్పీరియన్స్ వాళ్ళు మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూకి గాను మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 1 set ఆఫ్ జిరాక్స్ కాపీస్ మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ వారి ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ ఇంటర్వ్యూస్ మీద కానీ, ఈ వెను మీద కానీ, అండ్ ఈ డిపార్ట్మెంట్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళు ఇక్కడ మెయిల్ ఐడి కూడా మెన్షన్ చేయడం జరిగింది. అదర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా ఫ్రెషర్స్, బీఫార్మా, ఎంఫార్మా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ మెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో వెర్చస్ లాబొరేటరీ సంబంధించిన ఎలాంటి ఫార్మా ఇంటర్వ్యూస్ ఉన్న అప్డేట్స్ ఉన్న ఫస్ట్ మీకు ఇంటిమేట్ చేస్తారు. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి surendra.p@vertus.com అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. అండ్ ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో చూసారా ఫ్రెండ్స్, ఇది వెర్చస్ లాబొరేటరీస్ వాళ్ళు అడుగుతున్నటువంటి అటు ఫ్రెషర్స్ కి ఇటు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి సీనియర్స్ హెల్త్ అని చెప్పొచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి క్లినికల్ డేటా మేనేజ్మెంట్ కోసం అడుగుతున్నారు. చాలా అంటే చాలా రేర్ గా ఇలాంటి ఆపర్చునిటీస్ వస్తుంటాయి. క్లినికల్ డేటా మేనేజ్మెంట్ లో మాక్సిమం జాబ్స్ ఉండవు, ఇయర్లీ 1 మాత్రమే ఇలాంటి ఇంటర్వ్యూస్ వస్తాయి. ఈ అవకాశాన్ని మీరు అసలు వేస్ట్ చేసుకోవద్దు. వన్స్ మీరు మిస్ అయ్యారంటే ఇంకో 1 ఇయర్ వరకు ఈ క్లినికల్ డేటా మేనేజ్మెంట్ లో జాబ్స్ పడవు. సో బీ కేర్ఫుల్. ముఖ్యంగా మీరు గమనించినట్లయితే వీళ్ళు ఎలాంటి మేల్ కానీ ఫీమేల్ కానీ మెన్షన్ చేయలేదు కాబట్టి ఫీమేల్స్ కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా ఫీమేల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ అనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి ఫస్ట్ వాళ్ళు పర్మిషన్ తీసుకుని వాళ్ళు ఇంటర్వ్యూకి రండి అంటేనే వెళ్ళండి. ఎందుకంటే వీళ్ళు మెన్షన్ చేయలేదు కాబట్టి ఇట్స్ ప్యూర్లీ అవర్ రిస్క్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ క్లినికల్ డేటా మేనేజ్మెంట్ కి అటు ఫ్రెషర్స్ అడుగుతున్నారు, అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ వాళ్ళని కూడా అడుగుతున్నారు. ముఖ్యంగా మీరు గమనించినట్లయితే వీళ్ళు పొజిషన్స్ వారిగా చెప్పడం జరుగుతుంది. ముందుగా CDA 2 కోసం అడుగుతున్నారు. ఫంక్షనల్ ఏరియా వచ్చేసి రేవ్ CDA కోసం అడుగుతున్నారు. అండ్ జాబ్ లొకేషన్స్ వచ్చేసి హైదరాబాద్, పూణే, గుర్గాన్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వీళ్ళు అడుగుతున్నటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్స్ లేదా పీజీ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మినిమం 3 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం అనేది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ మినిమం 1.5 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఆన్ రేవ్ EDC అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. నెక్స్ట్ మనము అనదర్ పొజిషన్ చూసుకున్నట్లయితే CDA 2 డేటా అక్విజిషన్ స్పెషలిస్ట్ కోసం అడుగుతున్నారు. ఇది వచ్చేసి పొజిషన్ కింద మనం చెప్పుకోవచ్చు. అండ్ వర్కింగ్ ఏరియాస్ వచ్చేసి హైదరాబాద్, పూణే మరియు గార్గియన్ కోసం అడుగుతున్నారు. నెక్స్ట్ వీళ్ళు అడుగుతున్న క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ పీజీ విత్ మినిమం 3 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఆన్ డేటా అక్విజిషన్ యాక్టివిటీస్ ఇంక్లూడింగ్ స్పెసిఫికేషన్స్ లైక్ అక్విజిషన్, లోడింగ్ అండ్ డెలివరీ ఆన్ నాన్ CRF డేటా అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ మినిమం 1 to 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఆన్ రేవ్ EDC వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో చూసారు ఫ్రెండ్స్, ఈ రెండు కూడా పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకని చెప్పొచ్చు. ఇప్పుడు మనము ఫ్రెషర్స్ కోసం చూసుకున్నట్లయితే CDA 1 ఇది వచ్చేసి ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్ కని చెప్పొచ్చు. అండ్ వర్కింగ్ లొకేషన్ వచ్చేసి పూణే అని మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీళ్ళు అడుతున్న క్వాలిఫికేషన్ వచ్చేసి బిఎస్సీ కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ ఆర్ డిప్లొమా చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అది కూడా DMLT వాళ్ళని కూడా కన్సిడర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, నాలెడ్జ్ ఆన్ ద క్లినికల్ లాబొరేటరీ అనాలిసిస్ అండ్ క్లినికల్ డేటా మేనేజ్మెంట్ ఈస్ ప్రిఫర్డ్ అని ఒక క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో చూసారా ఫ్రెండ్స్, ఫ్రెషర్స్ కి పూణేలో మాత్రమే పోస్టింగ్ ఉంటుంది. అది మీరు గమనించాల్సినటువంటి విషయం. అట్ ద సేమ్ టైం ఈ పక్కన ఇచ్చినటువంటి ఇవి మీకు కోడ్ రెఫరల్ గా చెప్పుకోవచ్చు. మీరు అప్లై చేసే విధానంలో ఈ కోడ్ మీకు ఎంతగానో హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ ప్రాసెస్ ఏ విధంగా అప్లై చేయాలి అన్న విషయాన్ని ఇక్కడ కనిపిస్తున్న ఈ కాంటాక్ట్ నెంబర్ కాల్ చేస్తే వాళ్ళు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు మీకు ఒక లింక్ పంపిస్తారు, ఆ లింక్ ను ఓపెన్ చేసి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయంటే 20
7th July 2019 జరుగుతున్నాయి, అంటే కమింగ్ సాటర్డే అని చెప్పొచ్చు. అదేవిధంగా ఈ ఇంటర్వ్యూస్ హైదరాబాద్ లో జరుగుతున్నాయి, అట్ ద సేమ్ టైం పూణేలో కూడా జరుగుతున్నాయి. సో క్లినికల్ డేటా మేనేజ్మెంట్ అంటే చాలా రేర్ గా అడుగుతుంటారు, ఇయర్లీ వన్స్ మాత్రమే ఇలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అసలు వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం అటు హైదరాబాద్ లో కానీ ఇటు పూణేలో కానీ వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. పైన చర్చించుకున్నటువంటి అన్ని కంపెనీస్ సంబంధించి, వాటి యొక్క డిపార్ట్మెంట్ సంబంధించి, ఆ డిపార్ట్మెంట్ కానీ ఆ ఎక్స్పీరియన్స్ కానీ అండ్ అదేవిధంగా ఆ క్వాలిఫికేషన్స్ కానీ మీకు యాప్ట్ అనిపిస్తే తప్పనిసరిగా ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా మనం వాళ్ళకి ఎంతగానో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే నేను ఇలాంటి మరెన్నో జాబ్స్ మీ ముందుకు తీసుకురాగలను. అంతేకాకుండా ఈ కంపెనీస్ మీద కానీ ఈ వెన్యూస్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అంతేకాకుండా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.